సభ ఏదైనా సమావేశం ఎక్కడైనా తెలంగాణ కాంగ్రెస్ లో సీఎం సీఎం నినాదాలు చాలా కామన్. మొన్నటి వరకు ఆ నినాదాల్లో ఒక్క నేత పేరే వినిపించేది. కానీ ఇప్పుడు స్వరం మారిపోయింది. కొత్త స్లోగన్స్ లో మరో నేత పేరు కూడా వినిపిస్తోంది. ఒకవైపు వరుసగా నేతల పార్టీని వీడుతుంటే మరొక వైపు ఈ సీఎంల గోల ఏంట్రా బాబు అనే చర్చ జోరుగా సాగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ లో సీఎంల చర్చ జోరుగా సాగుతోంది. అది సభైనా సమావేశమైనా ఈ సీఎంల గోల మాత్రం తప్పట్లేదు. ఒకవైపు నేతలు వరుసగా పార్టీని వీడుతున్నా సీఎం నినాదాలు మాత్రం తగ్గట్లేదు. అయితే కార్యకర్తలు ఇష్టంతో ఇలా నినాదాలు చేస్తున్నారా, లేక నేతలు తమను తాము సీఎం అభ్యర్థిగా ప్రకటించుకునే ఉద్దేశంతో స్లోగన్స్ ఇప్పించుకుంటున్నారా అనే అనుమానం కొందరు టీ కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో చాలాసార్లు బైరంగ సభల్లో రేవంత్ రెడ్డి సీఎం సీఎం అంటూ నినాదాలు చేసేవారు. ఇలా సీఎం నినాదాలు చేసిన ప్రతిసారి మిగతా సీనియర్లు కొంత ఇబ్బంది పడేవారు. రేవంత్ రెడ్డి కావాలని సీఎం నినాదాలు చేయించుకుంటున్నారని మిగతా నేతలు చెవులు కొరుక్కునేవారు. అయితే మంచిర్యాల సత్యాగ్రహ సభలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. భట్టి సీఎం సీఎం నినాదాలు సభలో మిన్నంటాయి. దీంతో నేతలంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. మరొకవైపు రేవంత్ రెడ్డి అయినా భట్టి అయినా సీఎం సీటు కోసం ప్రమోట్ చేసుకునే భాగంగానే ఈ నినాదాలు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు పార్టీ నేతలు. సీఎం సీటు కోసమే తాను పోటీ పడుతున్నానని రేవంత్ రెడ్డి పలుసార్లు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటి వరకు సీఎం కుర్చీ విషయంలో బహిరంగంగా ఎప్పుడూ మాట్లాడని భట్టి తన మనసులోని మాటను అభిమానుల ద్వారా చెప్పించారని ప్రచారం సాగుతోంది. అయితే నేతలు పార్టీ వేయడంతో బలహీనంగా ఉన్న పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి అసలు ఎన్నికల్లో గెలుస్తామో లేదో తెలియని పరిస్థితుల్లో ఈ సీఎంల గోళ ఏంటి అని సీనియర్ కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.